गौरव मंत्रिवर्यु पेदलु सविता इंद्रारेड्डी गारु गौरव शासन मंडली सभ्यु पेदलु वाणीदेवी गारु गौरव मीडिया सोदरुलंदरिकी पेर पेर नमस्कारम निजंगा इरोज चाला दुरदृष्टकरम भारतीय जनता पार्टी अधिकारंलोकी वच्चिन 8 एळ्ळलो अनेक सार्लु गैस धर मरी सिलिंडर धर पेंचुतू वस्तुंदि एप्पुडू చెప్పడం ఒకటే దేశంలో చమురు ధరలు పెరిగినప్పుడు పెంచుతున్నామని కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లలో సుమారు 70 ఏళ్ళు 400 వరకే ఉన్న ధర ఈ 8 ఏళ్లలో మాత్రం 745 రూపాయలు పెరిగినాయంటే ఎన్ని 175% ధరలు పెంచడం అనేది చరిత్రలో ఇలాంటి ఈరోజు ఎప్పుడు మనం చూడమని చెప్పి అనుకుంటున్నాం ఇందాక గౌరవ మంత్రివర్యులు అన్నట్టు ఉమెన్స్ డే వస్తే మంచి ప్రతిభ కనిపర్చిన వాళ్ళకి ఏదైనా కానుకలు ఇస్తాం లేకపోతే మహిళలకు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఏదైనా సబ్సిడీ మీద ఇవ్వాలని లేకపోతే కానుక రూపంలో ఇవ్వాలని ఆలోచిస్తే వీళ్ళ కానుక మాత్రం రివర్స్గా ఉంది మహిళల్ని ఇబ్బంది పెట్టడమే వీళ్ళ సిద్ధాంతంగా కనిపిస్తూ ఉంది అందుకనే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు ఒక శత్రువుగా విరోధిగా మరి ఒక గుదిబండగా మారిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళలు ఇది గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను 2018లో నరేంద్ర మోడీ ఓటేయడానికి పోయినప్పుడు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకొని పోయిండు కానీ ఇప్పుడు ఎవరికి దండం పెట్టాలో మరి నరేంద్ర మోడీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశవ్యాప్తంగా జనాభాలో సగం ఉన్న మహిళలు అనేక విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టింది ఆ రోజు డిమానిటేషన్ చేయడంలో వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ జీవితకాలం దాచుకున్న డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా భర్తకు పిల్లలకు తెలియకుండా దాచుకున్న డబ్బులన్నీ నల్లధన వెలికి తీయడం ఏందో కానీ మా ఆడవాళ్ళ పోపు డబ్బులో ఉన్న ధనాన్ని మాత్రం వెలికి తీసినావు నీకు ఆ పాపం ఊరికే పోదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ పాలన నిజంగా ఈ దేశంలో ఉండే మహిళలకు ఒక శాపం అని చెప్పొచ్చు ఈ దేశంలో ఈరోజు 50 రూపాయలు మరి వంట గ్యాస్కు పెంచితే 350 రూపాయలు కమర్షియల్కి పెంచడం చిన్న చిన్న రోడ్ల మట్టి చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు దేశంలో వాళ్ళకి 350 రూపాయలు పెంచడం అంటే చాలా చిన్న అంశంగా అనిపిస్తుంది కావచ్చు కానీ ఈ దేశంలో అదానీలు అంబానీలే కాదు ఆమ్ ఆద్మీలు కూడా పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బతుకు తెరువు కూడా దీని మీద వెలదీస్తున్నారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అనేక మంది సామాన్యులు 350 రూపాయలు ఏకాఏకినా పెంచితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి ఏ విధంగా మరి వాళ్ళు గ్యాస్ వాడుక ఉంటారో తెలియచెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దేశం మరి ప్రపంచ దేశాలకు పోటీపడి అభివృద్ధిలో ఒకప్పుడు మన అమ్మలక్కలు నానమ్మలు అమ్మమ్మలు అమ్మలు అందరూ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే కొంత తరం మారింది రోజు రోజు గ్యాస్ వైపు పోవాలి అని చెప్పి మనం హితబోధలు చెప్పాం కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన ధరలు చూస్తే మళ్ళీ సిలిండర్లు గుదిబండలుగా మారినాయి వాటిని పక్కన పడేసి మళ్ళీ కట్టెల పొయ్యిల వైపు దేశంలో ఉండే మహిళలు ఎందుకంటే తినక తప్పదు కాబట్టి తిరిగి వెనక్కి పోతున్నట్టు కనిపిస్తూ ఉంది దీన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలి అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారికి ఏదైనా చాలా సులువు ఎందుకంటే ఆయన ఒక ఛాయ్ అమ్మిన వ్యక్తికి దేశ ప్రధాని అయితే ఛాయ్ అమ్మిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఫుట్పాత్ మీద పనిచేసుకునే వాళ్లకు ఎంత కష్టతరం బతకటం అనేది తెలిసి ఉండాలి కానీ ఆయనకు ఎంత ఈజీ అయిపోయింది అని అంటే ఆయన ఏం